हाई फ्रेंड्स नेनु मी अनुष वेलकम बैक टू अनुष गुड लाइफ स्पेशल मन चैनल मन सब्सक्राइबर रिक्वेस्ट चेसना इंडियन स्टाइल एग फ्राइड राइस अंदर फेवरेट कदंडी तेलुगु चाइनीज एग फ्राइड राइस अनेदी नाकु चाला चाला इष्टम चाला चाला बागुंटुंदी रेसिपी अनेदी ई रेसिपी इंट्लो ईजीगा एला प्रिपेर चेसुकोवालो ई रोज वीडियोलो चूसेद्दाम मुंदुगा मन चैनल एवरैना फर्स्ट टाइम वाच चेस्तुंटे తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి సో స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకునండి 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత దాన్ని బాగా బీట్ చేసి బాగా కాలుతున్న ఆయిల్ లో ఆ ఎగ్ ని వేసి హై ఫ్లేమ్ లో మనం దాన్ని రోస్ట్ చేసుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలి ఎందుకు హై ఫ్లేమ్ అంటే హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటేనే మనకి ఎగ్ స్మెల్ అనేది పోతుంది అంటే నీచు వాసన వస్తుంది కదండి అది రాకుండా ఉంటుంది నీచు వాసన రాకుండా ఉంటుంది ప్లస్ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం కరకరలాడుతూ వస్తుంది ఇలా కరకరలాడుతూ ఉండంటే ఎగ్ మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ఇలానే చేయండి మరి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవద్దు పెద్దవిగానే ఉంచండి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ మొత్తం 2 మెంబర్స్ కి సరిపోతుందండి అంటే 1 కప్ రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను 3 ఎగ్స్ యూస్ చేస్తున్నాను ఇలా మీరు తీసుకుంటే మీకు 2 మెంబర్స్ కి సరిపోతుంది ఇలా మొత్తం ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే మనకి ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వాలి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 1/2 కప్ టు 1 కప్ క్యాబేజీ 1/4 కప్ క్యాప్సికమ్ 1/4 కప్ క్యారెట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి 1/2 కప్ ఫ్రెంచ్ బీన్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం అన్ని మీడియం టు హై ఫ్లేమ్ లోనే నీట్ గా సార్ట్ చేసుకోవాలి జస్ట్ మనం టాస్ చేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కంప్లీట్ గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి ఫ్రైడ్ రైస్ లో ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ అనేది కంప్లీట్ గా కుక్ అవ్వకూడదు అవ్వకుండా ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం హై ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి సరిపోతుంది మనం మసాలాలు రైస్ అవన్నీ యాడ్ చేసుకొని కుక్ చేసుకొని లాస్ట్ లో సర్వ్ చేసుకునే టైం కి మనకి వెజ్జెస్ అన్ని ఉడికిపోతాయండి సో ఫస్ట్ ఏ మనం కంప్లీట్ గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఏ కుక్ చేసుకున్నామంటే లాస్ట్ క అనేది మనకి టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇలాగే బాగుంటుంది ఇలా మొత్తం ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ యాడ్ చేసుకున్నాను టొమాటో సాస్ ఫ్లేవర్ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి పర్లేదు లేదా టొమాటో సాస్ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని మొత్తం అన్ని మళ్ళీ హై ఫ్లేమ్ లోనే టాస్ చేసుకోవాలి మొత్తం అన్ని కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1 కప్ రైస్ ని బాయిల్ చేసి ముందే పెట్టుకున్నాం కదా సో ఆ రైస్ ని యాడ్ చేసుకొని దానిలో టేస్ట్ కి తగ్గట్టు salt ఒక 1 టీస్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీస్పూన్ పెప్పర్ పౌడర్ 1 టీస్పూన్ గరం మసాలా పౌడర్ ఇంతే అండి మసాలాలు ఇవన్నీ యాడ్ చేసుకొని నీట్ గా మీడియం టు హై ఫ్లేమ్ లో మనం టాస్ చేసుకోవాలి యాక్చువల్లీ నాకి బాండి అనేది టాస్ చేసుకోవడానికి వీలుగా లేదు సో నేను అన్ని మిక్స్ చేస్తున్నాను మీరైతే టాస్ చేసుకునే విధంగా బాండి తీసుకొని నీట్ గా టాస్ చేసుకోండి హై ఫ్లేమ్ లోనే టాస్ చేసుకోండి అప్పుడే మనకు ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది టేస్ట్ కూడా సేమ్ స్ట్రీట్ స్టైల్ లో ఉంటుంది సో ఇదిగోండి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఫైనల్ గా కొత్తిమీర చల్లుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో యమ్మీ యమ్మీ టేస్టీ తెలుగు చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇలా ఇంట్లోనే ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి అండ్ ఇంకా మంచి
టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు తప్పకుండా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.